ప్రతి ఒడిలో అదే విధంగా తెలంగాణ రాష్ట్ర పండుగలకు ప్రపవంగా తీర్చిదిద్దుతున్నారు అదే ఆనవైతిని ఎటువంటి రంగరంగ వైభవంగా నానస్వరం మధ్య మరి మహిళల కోలాటల చప్పట్ల మరి చలికాలం చలికాలంలో ఉన్నటువంటి ఆనందం మరి ఏ కాలంలో కూడా ఉండదు ఒక తన ఒడిలో కాపాడుకుంటున్నటువంటి కళలకు ప్రోత్సాహాన్ని అందించేటువంటి అభయహస్తం ఆల్ ఫోర్స్ లో ముఖ్య అతిథి రచిత గారిని సరే అందరూ కూడా మరి అమ్మవారి యొక్క దయతో మరి ఈ సంవత్సరం ఎటువంటి అమ్మవారికి ఆరాధ్య కార్యక్రమాన్ని విద్యుత్ కాంతుల నడుమ ఆడబిడ్డ లైట్ అవుతుంది కొద్దిగా తెలంగాణలోని అతి పెద్ద పండగ బతుకమ్మ పండగ మరియు దసరా బతుకమ్మ పండగ ఈ రోజు మరి అందరూ మహిళామణులు పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా ఈ రోజు నుంచి సాయంకాలం మరి తెలంగాణ అంతటా కూడా కరోనాను మర్చిపోయి మాస్కులు పెట్టుకొని మాస్కులు తీయకుండా చాలా చక్కగా మరి వాళ్ళ నుంచి బతుకమ్మలో పార్టిసిపేట్ అవుతున్నారు జరుపుకుందాం ఇప్పుడు కరోనా టైంలో లాస్ట్ టైం మనం ఎక్కువ ఇంతమంది గ్యాదర్ అయ్యి జరుపుకోలేకపోయాం ఇప్పుడు కొంచెం జరుపుకోగలుగుతున్నాం నెక్స్ట్ టైం ఇంకా మాస్కులు శానిటైజర్ లేకుండా ఇంకా అమ్మవారి ఆశీర్వాదంతో జరుగు జరుపుకోవాలని అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి మనకి అని